వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రక్షణ రంగ సంస్థ మిధాని ఉత్పత్తుల ప్రదర్శన బాగుందని గవర్నర్ తమిళిసై అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కాంచన్ బాగ్రాని మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్లో వారం రోజుల పాటు సాగిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, యుద్ధ విమానాల, రైల్వేకు కావాల్సిన పరికరాలను ఉత్పత్తులు చేసే మిధాని ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతతో ముందుకు దూసుకుపోతుందన్నారు. గతంలో విదేశాల నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడంతో ఎంతో గర్విస్తున్నామని చెప్పారు. మిధానిలో మిసైల్స్ పనిచేసే విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆమె ఆసక్తిగా తిలకించారు. ఏపీ కెమిస్ట్రీ డ్రగిస్టు జంట నగరాల ఎన్నికలు హైదరాబాద్లో జరిగాయి. అబిడ్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో 315 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్యానెల్ ఉన్నప్పటికీ సమంతా ఎలాంటి అభేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా అసోసియేషన్ అభివృద్ధికి పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సంవత్సరాల తర్వాత అయితే ఎన్నికలు జరుగుతున్నాయని పరివర్తన యునైటెడ్ ప్యానెల్ నుంచి 41 మంది పోటీలో ఉన్నారని అన్నారు. ఇందులో 20 మంది ఈసీ మెంబర్లుగా ఎన్నికైన అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మావోయిస్టులారా అంటూ ఇంకెంతకాలం మీకు భయపడుతూ బతకాలి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వనంటూ ఆదివాసీల పేరుతో కరపత్రాలు వెలిశాయి. మండల పరిధిలోని 6 కొత్తగూడెం, కొదనూరు, కలివేరు, చల్ల మండలం కేంద్రంలో బస్టాప్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, అంబేద్కర్ సెంటర్, ఆయిల్ బంకు సెంటర్ తదితర ప్రధాన కూడళ్లలో పలు చోట్ల కరపత్రాలు వెలియడం చర్చనీయాంశంగా మారింది. మా ఆదివాసీ గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేక ఇంకెంతకాలం కాలినడకన సైకిల్ మీద ప్రయాణం చేయాలంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. జాజిరెడ్డిగూడెం మండలం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో భారీగా చేరారు. పార్టీ కండువా కప్పి బీజేపీలోకి సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, కడియం రామచంద్రయ్య ఆహ్వానించారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీలో హామీ మరిచిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలలో హనుమాన్ మందిరంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బౌద్ధ ఎమ్మెల్యే రాజోత్ బాబురావు పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తి భావన అనేది మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢపరిచి విలువలతో కూడిన ఆర్థిక, కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పుల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టాటా మ్యూజిక్ ఢీకొని 7 మృతి గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొదుగుల చెక్పోస్టు వద్ద పాల వ్యాన్లో తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల రూరల్ సీఐ అజయ్ మాట్లాడుతూ, మాకున్న సమాచారం మేరకు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్న పాల లారీని ఆపి తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ ₹1,00,000 వరకు ఉంటుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు డిసెంబర్ 20వ తేదీన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే శృంకే రవిశంకర్ కోరారు. గంగాధర మండలం బురుగుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శృంకే రవిశంకర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 20వ తేదీన తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈయన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో సిబ్బంది విద్యార్థులతో పనిచేయిస్తున్నారు. స్కూల్లోని వంటశాలలో విద్యార్థులు పనిచేయిస్తున్న హాస్టల్ సిబ్బంది ముఖ్యమైన బియ్యం విద్యార్థులు పనిచేస్తున్న దృశ్యాలు కొందరు వీడియో తీయగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులను ప్లేస్ ఏరియాలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ జీవో నెంబర్ 315 రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ఉపాధ్యాయులను బదిలీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కోనం కరకయ్య అధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ విద్యాలత, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శబరిమల దర్శనానికి వెళుతుండగా త్రివేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను స్కార్పియో ఢీకొట్టడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లపూర్ మండలం గుడ్లపల్లి గ్రామంలో వర్షిని రైస్ మిల్ వద్ద ఓ రైతు ఆందోళన జరిపారు. తాలు తరుగు పేరుతో ఇతని వడ్లను రైస్ మిల్ యాజమాన్యం తీసుకుంటలేరని వడ్ల సంచికి వంశీరెడ్డి అనే రైతు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. మల్లపూర్ మండలం కేంద్రానికి చెందిన రైతు వంశీరెడ్డిని కొన్ని రోజుల క్రితం ధాన్యాన్ని మల్లాపూర్ సహకార సంఘం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ఒక బస్తా 40 నుంచి 650 కేజీల చొప్పున తూకం వేయించాడు. లారీ లోడ్లు చేసి గుండంపల్లి శివార్లోని వర్షిని రైస్ మిల్లుకు తరలించారు. ధాన్యంలో తాలు తప్పు ఉందంటూ 3 కిలోలు అదనంగా కోతలు విధిస్తామని మిల్లర్ చెప్పడంతో ఆవేశానికి లోనై రైతు వంశీరెడ్డి నిబంధనల ప్రకారమే కేంద్రంలో తూకం వేయించే ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. అనంతపురం తాడిపత్రి రూరల్ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో పోలీసులు మెరుపు దాడులు జరిపారు. సరదాగా పెళ్లిలో పేకాటాడుతున్న వారిపై దాడులు జరిపారు. పేకాటాడుతున్న వ్యక్తులు తప్పించుకోపోయే క్రమంలో పైనుంచి దూకడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రమట్టి తవ్వకాల పరిశీలనకు వెళుతున్న కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. డోన్ ప్యాపిలి మండలంలో ఎర్రమట్టిని అక్రమ తవ్వకాలు జరిపే ప్రాంతంలో పర్యటించేందుకు వెళుతున్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నాయకులు చేసిన అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు బయటపడతాయనే భయంతోనే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. తాము తప్పక పరిశీలన చేసి నారా చంద్రబాబు నాయుడికి నిజ నిర్ధారణ కమిటీ తరపున నివేదిక తప్పక ఇస్తామన్నారు. డోన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు. గాజువాక వైశ్యరాజా జ్యువెలర్స్ బిల్డింగ్ యజమానులకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అమలుపోయారు. బిల్డింగ్ ప్లాన్ను ఖాతరు చేయకుండా అడ్డగోలుగా నిర్మించిన కళ్లు జీవీఎంసీ అధికారులు మూసుకున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ నుంచి రైతు 2 భవంతులకు వేరువేరుగా 2 ప్లాన్లు తీసుకుని ఒకే బిల్డింగ్ నిర్మించిన యజమానులు టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో జీవీఎంసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో గత్యంతరం లేక గాజువాక టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చల్లా రాంబాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబాబు కొడుకు భానుప్రకాష్ 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా నిన్న చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందాడు. అయితే కుమారుడి మరణంతో మనోవేదన గురైన తండ్రి రాంబాబు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాచకొండ పరిధిలోని కీసరలో 7 మంది పేకాటరాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర సమీపంలోని యాద్గర్ పల్లిలో రిసార్ట్లో రూమ్లో పేకాటాడుతుండగా అరెస్ట్ చేశారు. 65,610 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్ల భర్తలు కూడా ఉన్నారు. రెండు రోజుల వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణగుంపంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రమణ దంపతులకు అర్చకులు ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని పశుపతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలకొట్టి నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ జరిపారు. ఆకాష్ బైజూస్ నెల్లూరు కోచింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా పలు ఆరోపణలను నెల్లూరు ఆకాష్ బైజూస్ ఎదుర్కొంటోంది. ఆదివారం సెలవు దినాల్లో పరీక్షలు నిర్వహించారంటూ ఏబీవీపీ ఆందోళన నిర్వహించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటే విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫోన్లు చేసినా విద్యాశాఖ అధికారులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులు అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో క్రిస్మస్ వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. 34 అడుగుల భారీ క్రిస్మస్ స్టార్ను ర్యాలీతో అంబేద్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. పాత పొన్నూరులోని ఈఎల్ సిటీ టౌన్ చర్చి నుంచి 34 అడుగుల భారీ క్రిస్మస్ స్టార్ను ర్యాలీతో తీసుకొచ్చి పట్టణం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామ సర్పంచ్ తోడం భీమరావు పాదయాత్ర చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే కలెక్టర్కు గ్రామాభివృద్ధిపై వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే జిల్లా అధికారులు గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయని గొప్పలు చెప్తున్నాయని ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలని కామగిరి గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పరిధిలోని మోరవల్లి, కాకల్లవారిపల్లె పరిసర గ్రామాల్లో 2 రోజులుగా చిరుతపల్లి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దామల చెరువు పంచాయతీ, కాకరవారిపల్లె, మెరవపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతపల్లి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. మరవపల్లికి చెందిన మహిళ సరస్వతమ్మ గ్రామ సమీపంలో పశువులు మేపుతుండగా మందలోకి చొరబడి లేగదోళ్లను ఎత్తికెళ్లి చంపి తినేసిందని చెప్తున్నారు. నల్గొండ పట్టణంలోనూ ప్రైవేటు సైకో హల్చల్ చేశాడు. సెక్యూరిటీ కళ్ళు కప్పి ఐసీయూలోకి చొరబడి రోగిని చితకబాతాడు. దాదాపు 2 గంటల పాటు ఆసుపత్రిలో నానా హంగామా చేశాడు. సైకో అంతగా రెచ్చిపోతున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం పట్టించుకోలేని పరిస్థితి. దీంతో బాధితుడు 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి సమాచారం తీసుకున్నారు. అయితే వెంటనే పోలీసులు స్పందించి సైకోను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం చందవరంలో వాటర్ స్కీమ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెను అధికారులు విరమించారు. గత 10 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ వర్కర్లు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి జీతాలు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం అధికారులు వారి యొక్క సమస్యను తెలుసుకున్నారు. తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గంతయ్యారు. రేణిగొండ మండలం చింపాళ్య వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు చేపల వేటకు వెళ్లారు. నదిలోకి దిగిన వారు గల్లంతయ్యారు. దీనిని గమనించిన స్థానికులు లిఖిత్ సాయి అనే చిన్నారిని రక్షించారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారిని గుర్తించడానికి గజేతగాళ్లను రప్పించారు. హైదరాబాద్ లాలపేటలో నివాసం ఉంటున్న సంతోష్ మహంకాళి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. బెట్టింగ్లకు అలవాటై భార్యను డబ్బులు తెమ్మని వేధించేవాడు. నిన్న భార్యను కొట్టి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఎందుకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కానిస్టేబుల్ సంతోష్ మిస్సింగ్ అయినట్లు తెలిపారు. లాల్గుల పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లాపూర్ మండలం గుండ్లపల్లి గ్రామంలో వర్షిని రైస్ మిల్లు వద్ద రైతు ఆందోళన జరిపారు. తాలు తరుగు పేరుతో తన వడ్లను రైస్ మిల్లు యాజమాన్యం తీసుకురావడం లేదని వడ్ల సంచికి వంశీరెడ్డి అనే రైతు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలగట్టుకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనానికి వెళుతుండగా భక్తులు త్రివేండ్రుల సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగి ఉన్న టిప్పర్ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలయ్యాయి. గాయపడ్డ అయ్యప్పలకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతయ్యారు. గాజుల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీపాలెం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఘటన జరిగింది. సరదాగా నీటిలోకి దిగిన జీపాలెం దళిత వార్తకు చెందిన నలుగురు పిల్లలు నీటిలో లోతు గమనించగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి ఒకరు బయటపడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇవి ఇప్పుడు వరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ CVR News for you.